వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరుష్ షెట్టి జోన్. మరి ఈ వీడియోలో మనకి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్ డేట్స్ మనకి ఏ క్షణమైనా సరే రాబోతున్నాయి. అంటే మనకు కోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో అది క్లియర్ అయిందని వెరీ సూన్ మనకి ఈ యొక్క ఈవెంట్స్ అనేటువంటి కండక్ట్ చేయబోతున్నారని మనకి న్యూస్ అయితే ఇటీవల రావడం అయితే జరిగింది. కాబట్టి అతి త్వరలో మనకి డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారండి. ఒకటో రెండు రోజుల్లో మన డేట్స్ వచ్చేస్తాయి. మరి డేట్స్ వచ్చే ముందు మీరు ఫిజికల్ ఫిట్నెస్కి ట్రైన్ అవ్వడం కన్నా గ్రౌండ్లో ప్రిపేర్ అవ్వడం కంటే కూడా ఒక ముఖ్యమైనటువంటి పని మీరు ముందైతే చేయాల్సి ఉంది. అది ఏంటి అని చూసుకుంటే డాక్యుమెంట్స్ ఏవైతే అవసరం ఉన్నాయో, ఎందుకంటే మనకి ఫిజికల్ ఈవెంట్స్ టైంలోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. కాబట్టి డాక్యుమెంట్స్ని సిద్ధపరచుకోవడం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది పోలీస్ ఆస్పిరెంట్స్ ఇక్కడే లాస్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఈవెంట్స్ రెండు ఒకే రోజు ఉంటాయి. అక్కడ మనకి ఫుల్ ఎండ్ ఉంటుంది. విపరీతంగా లైన్లో అంటే మనకు ఆ గ్రౌండ్లో కూర్చోబెట్టేస్తారు మన డాక్యుమెంట్స్ అన్నింటినీ పెట్టి స్లోగా చెక్ చేస్తుంటారు వాళ్ళు. చెకింగ్ అయిన తర్వాత ఏదైనా ఒక డాక్యుమెంట్ మిస్ అయితే వెనక్కి పంపించడం, రిజెక్ట్ చేయడం చేస్తుంటారు. ఫైనల్గా మనం ఎర్లీ మార్నింగ్ ఒక 6 or 7 గ్రౌండ్కి దిగితే మనకి రౌండ్ మనకి ఈ యొక్క ఈవెంట్స్కి వెళ్ళేటప్పటికి సాయంత్రం 4 or 3:30 అట్లా అవుతుంది. ఈరోజు ఫుడ్ ఉండదు, ఏముండదు, మొత్తం మనం ఎండలో ఉన్న ఎనర్జీ అంతా పోతుంది. ఫైనల్గా ఫిజికల్ ఈవెంట్స్ డిస్క్వాలిఫై అవుతాం. దాంతోపాటుగా మనకి వర్షాలు వస్తే మరొక ప్రాబ్లం ఉంటుంది. ఇక దీంతోపాటు ఈ డాక్యుమెంట్స్లో 1 or 2 లేకపోతే వాళ్ళు పెట్టేటువంటి టెన్షన్కి ఉన్న ఎనర్జీ కూడా మొత్తం పోతుంది అనమాట. కాబట్టి ముందు ఫిజికల్ ఈవెంట్స్ కంటే ముందు 1 or 2 ముందుగానే డాక్యుమెంట్స్ అరేంజ్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే మెంటల్ టెన్షన్ లేకుండా ఈజీగా మనం ఫోకస్ చేసి ఆ ఫిజికల్ ఈవెంట్స్ను కొట్టడం అనేటువంటిది పెద్ద కష్టం కాదు. సరే మరి ఏ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి అంటే డాక్యుమెంట్స్ అనేటువంటివి మనకు రెడీగా ఉండవు. కొన్ని మనం ఎంఆర్ ఆఫీసుల దగ్గర చేయించుకోవాలి, కొన్ని వ్యక్తిగతంగా వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటాయి, కొన్ని వేరే వేరే స్కూల్స్కి తిరిగి మరీ చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్స్ ఏముండాలి అనేటువంటి అంశాలు మనం ఇక్కడ క్లియర్గా ఇస్తాను, పక్కన ఒకసారి చెక్ చేసుకోండి. మరి డాక్యుమెంట్స్ ఏముండాలి అని చూసుకుంటే 10th class మేము 100% ఖచ్చితంగా ఉండాలి. మరి 10th class మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బీటెక్లు చేస్తున్నా, డిగ్రీలు చేస్తున్నా ఉంటే ఈ 10th class మేము, ఇంటర్ మేము అనేటువంటివి మీ కాలేజెస్లో ఉండుంటాయి. కాబట్టి డాక్యుమెంట్స్ మనకు వస్తున్నాయి కాబట్టి, డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఈలోపు కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడుకొని వాటిని దగ్గర పెట్టుకోవడం, ముందుగా అడిగి పర్మిషన్ తీసుకోవడం, అప్పటికప్పుడు మనకి మేనేజ్మెంట్ అవైలబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇట్లా ఉంటాయి కాబట్టి ముందుగా రెడీ చేసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్, ఇది ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే అండి, ఇవన్నీ చెప్పింది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈవెన్ నాన్ లోకల్ ఎవరైనా సరే స్టడీ సర్టిఫికేట్. నాన్ లోకల్ అయితే రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట. ఈ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాలి 4th class నుంచి 10th class వరకు. మీరు వేరే స్కూల్స్లో రకరకాల స్కూల్స్లో చదువుకుంటూ ఉండొచ్చు. ఆ స్కూల్స్లో అన్నిటి దగ్గర నుంచి మనకి అంటే 4th to 5th ఒక చోట అయితే 6th to 7th ఒక చోట అవన్నీ కూడా తెచ్చిపెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పటికప్పుడు వేరే స్కూల్స్కి వెళ్ళడం, అక్కడ మనకి ఎవరు లేకపోవడము లేదా ప్రిన్సిపల్ లేడు ఇలా అని చెప్పేసి మళ్ళీ మనకి ఎలర్ట్కి వెళ్ళడం, డేట్ దగ్గరికి రావడం, ఈలో టెన్షన్ పడడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా చేసుకోవాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇటీవల మనకి ఓసీలకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని ఇచ్చారు. దీనివల్ల మనకి వయోపరిమితి సడలింపు వస్తుంది అనమాట. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు లేకపోతే త్వరగా చేయించుకోవడం అనేటువంటిది బెస్ట్ అనమాట. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఖచ్చితంగా రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ 100% చేయించుకోవాలి. దీంతోపాటు ఎస్టీ అభ్యర్థులు రెసిడెంట్ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకు ఎస్టీ అభ్యర్థులు రెసిడెంట్ సర్టిఫికేట్ ఉండాలంటే, ఎవరైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ 5 జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులకు హైట్లో కొద్దిగా సడలింపు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీసీ అభ్యర్థులకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సర్టిఫికేట్ ఏంటి అంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. ఇది చాలామంది తెలియదు అనమాట. బీసీ సర్టిఫికేట్ ఉంది కదా అని పట్టుకుని వెళ్ళిపోతారు, అక్కడ నాన్ క్రిమిలేయర్ ఉండాలి అని చెప్పేసి వెనక్కి పంపేస్తూ ఉంటారు. వెనక్కి పంపేశాక మళ్ళీ మీకు డేట్ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. సో ఆ టెన్షన్ ఎందుకు, అందుకని చెప్పి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ముందు చేయించుకోవాలి. ఇక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటి అంటే డైరెక్ట్గా పర్సనల్గా వ్యక్తి వెళ్ళి మనం ఎంఆర్ వాళ్ళ చేత చేయించుకోవాలి. ఈ సేవలు ఇస్తే అవ్వదనమాట. సో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ డైరెక్ట్గా చేయించుకోవాలి. ఇక దీంతోపాటుగా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మీరు సెకండ్ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ మనకు వదులుతారు రీసెట్ తర్వాత డేట్స్ ఇవ్వగానే, సెకండ్ టైం మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అప్లై చేసుకుంది కాకుండా మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఒక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేట్లు వస్తుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకుని అది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అడ్మిట్ కార్డ్ అనేటువంటిది ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా. అంటే ఆల్ టికెట్ లెక్క అనమాట, అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్లు, రెసిడెంట్ సర్టిఫికేటు ఎస్టీ అభ్యర్థులు, 10th మేమో, ఇంటర్ మేమో, ఇక దీంతోపాటుగా ఆధార్ కార్డు, అదేవిధంగా సెకండ్ స్టేజ్ అప్లికేషన్, దాంతోపాటుగా మనకి ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క అడ్మిట్ కార్డు ఇవన్నీ కూడా ఉండాలి. సో దీంతోపాటుగా
కొంతమంది ప్రత్యేకమైనటువంటి క్యాండిడేట్స్ ఉంటారు, ఉమెన్స్ అంటే డైవర్స్డ్ ఉమెన్ కానీ విడో ఉమెన్ కానీ, ఇట్లాంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళు వాటికి సంబంధిత సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకోవాలన్నమాట. సో మీరు ఏ కేటగిరీ ఉన్నారు, ఏ కేటగిరీకి ఏ సర్టిఫికేట్స్ కావాలనేటువంటి ఫుల్ ఫ్లెజ్డ్గా అవగాహన తెచ్చుకొని ఆ సర్టిఫికేట్స్ రెడీ చేసుకున్నాక ఫిజికల్ ఈవెంట్స్ స్టార్ట్ చేయండి, ఫిజికల్ ప్రాక్టీస్ అనేటువంటి చేయండి. మీరు ముందు ప్రాక్టీస్ చేసేసి ఈ సర్టిఫికేట్లో ఒకటి మిస్ అయినా మళ్ళీ మీరు కథ మొదటికి వచ్చేస్తున్నారు అనమాట. కాబట్టి ముందు వీటి మీద అయితే ఫోకస్ చేయండి. ఎనీ టైం మనకి ఈ డేట్స్ అనేటువంటి వస్తాయి, అపోహలని మానేసేయండి. ఇక ప్రభుత్వం నుంచి ఇది ఆల్మోస్ట్ చాలా సీరియస్గా తీసుకుంది. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కొత్త నోటిఫికేషన్లో జాయిన్ అవ్వాలంటే టార్గెట్ కాకి అనేటువంటి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది మనకి, ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న వాళ్ళకి మెయిల్స్కి క్లాసులు కానీ టెస్ట్ సిరీస్లు కానీ ద బెస్ట్ కంటెంట్ మన యాప్లో అందిస్తున్నాం. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మనకి కంటెంట్ చెక్ చేసి క్వాలిటీ చెక్ చేసి అప్పుడు మాత్రం తీసుకోండి. థ్యాంక్ యూ.